ఏ సామిన్ చూడండి, సొంత సోదరులు అలా చేశారు. యోగాన్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువిశేషం 11వ అధ్యాయం చూడండి, 16వ వచనం నుండి చూశామంటే, ఈ తరము వారిని ఎవరితో పోల్చదను, వారు అంగడి వీధులలో కూర్చుని ఉండ పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములు మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి. విలపించితిమి, కానీ మీ రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు. చూడండి, ఒకవైపు సొందవారు ఆయన్ని అర్థం చేసుకోలేదు. ఇక్కడ వీధిలో ఉన్నవారు ఏం చేస్తారు? ఒకడు చెప్తున్నాడు, నేను వాయిస్తున్నాను, నువ్వు ఎందుకు ఆడలేదు? నేను పాడుతున్నాను, ఎందుకు నువ్వు కూడా పాడలేదు? లోకం కూడా స్వార్థమే. లోకం స్వార్థముగా ఉన్నదని నువ్వు బాధపడకు. నీ దైవత్వమును కాపాడుకో, స్వార్థమును దాటి వెళ్తావు. నువ్వు ఎక్కడ వెళ్ళినా స్వార్థం కనబడుతుంది. లోకం ఏం చెప్తుంది? మేము ఆడుతున్నాము, మ్యూజిక్ వాయిస్తున్నాము, నువ్వు ఆడలేదు. మేము ఏడుస్తున్నాము, నువ్వు కూడా ఏడవలేదు. పనిగిపోతున్నవాడు వీరు ఈమె ఏడుస్తుంది మాట, ఈమెతో కూర్చొని ఏడవాలి మాట. ప్రైస్తులారు, లోకం లోకమే. లోకం తన స్వార్థముతోనే నీ దగ్గరికి వస్తుంది. నీవు దేవుడు నీకిచ్చిన దైవత్వమును కాపాడుకో, దేవుడు నీకిచ్చిన వెలుగును కాపాడుకో. నీ చుట్టూ షేక్స్పియర్ చెప్పేవాడు, డోంట్ కంప్లైన్ దట్ ఇట్ ఈస్ టూ డార్క్, ద స్టార్స్ ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ లైట్, వెయిట్ ఫార్ ద డే, యు విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ ఇట్. షేక్స్పియర్ అనేవాడు ఒక గొప్ప పుస్తకాలు రాస్తున్నవాడు, ఇంగ్లీష్లో గొప్ప గొప్ప మ్యాక్బెత్ అటువంటి పెద్ద పెద్ద పుస్తకాలు రాసినవాడు. ఆయన ఏం చెప్తాడు, రాత్రి వేళలో ఈ నక్షత్రాలు నీకు వెలుగు ఇవ్వలేదని నువ్వు కంప్లైన్ ఇవ్వకు, కొద్ది ఆగయ్యా, దినం వస్తుంది. దినం వచ్చినప్పుడు నీకు కావలసిన వెలుగు మొత్తం నిండుగా దొరుకుతుంది. రాత్రి వేళలో నక్షత్రాలు నీకు వెలుగు ఇవ్వలేదని కంప్లైన్ చేయకు, వెయిట్ చేయి, అక్కడే ఉండిపో, అటు ఇటు తిరగకు. ఇక్కడ రాత్రి అయిపోయిందని ప్రయాణం చేసుకుని నువ్వు గల్ఫ్కి వెళ్ళావంటే నువ్వు ఎప్పుడు చేరుకున్నావు అప్పుడు అక్కడ కూడా రాత్రి అనే ఉంటాను. మళ్ళీ ఇంకొక ఫ్లైట్ తీసుకుని నేను అమెరికా పోతానంటే అక్కడ కూడా, ఇక్కడ ఉండిన ఆ టైంలో వెలుగు వచ్చేది. ప్రైజ్ ద లార్డ్. నేను ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఉంచాడో ఆ స్థానమును కోల్పోకు. చూడండి, ప్రజలు యేసయ్యను అంగీకరించలేదు, కానీ యేసు ఇవి అన్నిటి మధ్యలో తన స్థానమును కాపాడుకున్నారు, తన పిలుపును కాపాడుకున్నారు. కారణం అందరినీ మన్నించారు, కారణం నేను నాది అనేది విడిచిపెట్టి అందరిలో తండ్రిని చూశారు. తాను ఎక్కడ వెళ్ళినా, ఏ పని చేసినా తాని వెనుక ఉన్న దేవుని ప్రణాళికను తెలుసుకున్నారు. అందరు లేచి నిలబడి ప్రార్థించుకుంటాం, మన్నింపు మళ్ళీ పువ్వు కంటే మహిమ గల మగుట్టం అది. ఆ మన్నింపుని మనమందరం పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. లోకం లోకమే. స్వార్థం, కోపం, క్రోధం, పగ కక్షతో నిండినది ఈ లోకం. శోధనలో పడిపోకుండా ఉండాలంటే, దుష్టుని చేతిలో పడిపోకుండా ఉండాలంటే, శోధనను దాటి వెళ్ళాలంటే కావలసినది ఒక్కటే, చీకటిగా ఉందని భయపడకు, దేవుడు నీకిచ్చిన వెలుగును కాపాడుకో, దేవుడు నీకిచ్చిన దీపాన్ని పట్టుకో, చీకటిని దాటి వెళతావు. రెండు చేతులు పైకి లేపి ప్రార్థించుకో. ప్రభువా, ప్రేమతో మమ్ము నింపుమయ్యా, పరులను మన్నింప వరము మాకివ్వమయ్యా. ఎప్పుడు ఒక్కొక్కరి మీద
తప్పులు చూడటం వలన కాదు, బయట ఉన్న దేవుడు నీకిచ్చిన కొమ్ములు కాపాడపడాలంటే, నీకు దేవుడిచ్చిన వేరు నీతో ఉన్నదని గమనించి దేవుని వేరు నిన్ను పట్టుకున్నట్లే ఏ గాలి వచ్చినా ఏ తుఫాను వచ్చినా దేవుడు నీకిచ్చిన కొమ్ములను కాపాడుకో. ఆ వరము దయచేయమని అడుగు. ప్రభువా, చుట్టూ తుఫాను వచ్చినా గాలి వచ్చినా పెను గాలి వచ్చినా నేను పడిపోకుండా చెట్టు పడిపోకుండా కాపాడుతున్న వేరులాగా, అయ్యో ఆ చెట్టును కాపాడుటకు ఆ వేరు ఎంత కష్టపడుతుందో లోపల, అట్లనే నేను కూడా కష్టపడి నీవు నాకిచ్చిన కొమ్ములను కాపాడుకోవాలయ్యా, ఒక్కటి కూడా పడిపోకూడదయ్యా, నాకు వరం ఇవ్వమయ్యా. అటువంటి శక్తి మన్నింపు నుండి దొరుకుతుందయ్యా, ఆ మన్నింపు వరము నాకు దయచేయమయ్యా. ప్రభువే నా వారసత్వ భూమి, నాకు పాన పాత్రము నా ప్రాణము ప్రభు ఆదీనములు భద్రంగా ఉన్నది. Bye.